కరోనా రక్కసి ప్రపంచంపై పడగ విప్పిన వేళ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం చికిత్స పేరుతో లక్షలు దండుకుంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై సాక్షి వరుస కథనాలను ప్రచారం చేసింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రుల మీద వస్తూ ఉన్న ఫిర్యాదులు, వివిధ పత్రికల్లో వస్తూ ఉన్న కథనాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరపాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమతులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. భారీగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఆసుపత్రులపై 2-3 రోజుల్లో తనిఖీలు నిర్వహించి చికిత్సలో ఫీజుల రికార్డులను పరిశీలించనున్నారు. అందుకోసం బృందాలను సిద్ధం చేసింది. కరోనా చికిత్సలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏవైనా సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఫీజుల దోపిడీకి సంబంధించినవే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అని చెప్పి వైద్యం చేస్తూ లక్షలు గుంజుతున్నాయని మరికొన్ని ఫిర్యాదులు అందాయి. కొందరికి సాధారణ లక్షణాలు ఉన్నా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి లక్షల్లో ఫీజు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ ఆసుపత్రి కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, ఫీజు కింద మొత్తం 5 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జ్ చేస్తామని చెప్పి తీరా ఫీజు కట్టాక ఆ కుటుంబానికి అతడి మృతదేహాన్ని అప్పగించినట్లుగా ఫిర్యాదు అందిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కృత్రిమ కొరతను సృష్టించి అధికంగా డబ్బులు డిమాండ్ చేయటం, 3 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తేనే అడ్మిషన్ చేసుకోవటం, రోజుకు 2 లక్షల వరకు బిల్లు వసూలు చేయటం, రోగి మరణించినా కూడా మానవత్వం చూపకుండా బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగించటం, కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్గా నిర్ధారిస్తూ విపరీతంగా ఛార్జీలు వసూలు చేయటం, రోగి పరిస్థితి విషమించాక అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటం, ఇలాంటి ఫిర్యాదులే వాట్సాప్ నెంబర్కు ఎక్కువగా వస్తున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇలా శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తూ ఉండటంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. గత 4 నెలలుగా కరోనా కట్టడికి బాధితులకు చికిత్స అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ కష్టపడుతున్నాయి. మొదటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్యానికి ప్రభుత్వం నిరాకరించింది. తర్వాత వచ్చిన ఒత్తిళ్ల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా బాధితుల నుంచి రోజుకు లక్షల్లో వసూళ్లను ప్రారంభించాయి. ఒక దశలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా అయినా డోంట్ కేర్ అంటూ విచ్చలవిడిగా వసూలు చేశారు. ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో రేట్లను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడా అమలు చేయటం లేదు. వాట్సాప్ నెంబర్కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా డిఎంహెచ్ఓలను ఆదేశించింది. ఆ ప్రకారం ఇప్పటికే చాలా ఆసుపత్రులపై విచారణ జరిపారు. చిన్న చిన్న సమస్యలుంటే యాజమాన్యాలను మందలించి విడిచిపెడుతూ ఉన్న అధికారులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులపై లోతైన విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి. అనుశ్రీ, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మనం చూసాము కర్కోటక ఆసుపత్రులు అంటూ సాక్షి టీవీలో ఒక ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రైవేట్ ఆసుపత్రుల కట్టడికి ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నిజానిజాలన్నింటినీ కూడా దర్యాప్తు చేసి హద్దు మీరిన ఆసుపత్రులపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. గత 4 మాసాలుగా కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా కష్టపడుతుంది. మొదటగా ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కి సంబంధించి అనుమతులు ఇవ్వలేదు. గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కేవలం ట్రీట్మెంట్ కి అనుమతి ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే అనుమతులు ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేషెంట్ల నుంచి కరోనా పరీక్షలు పాజిటివ్ అని రాకపోయినప్పటికీ కూడా కొంతమందికి పాజిటివ్ అని చెప్పి ట్రీట్మెంట్ చేసి లక్షల్లో వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో రోజుకు బెడ్ కు సంబంధించి 1 లక్ష రూపాయలకు పైనే వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి.
ఉన్నాయి. అయితే ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి పలు సూచనలు కూడా చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల తీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మచ్చగా మారుతుంది, ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రుల తీరును కట్టడి చేయడానికి ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇప్పటికే ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్లు లేవని చెప్పి వారికి డిమాండ్ పెంచుతున్న పరిస్థితి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, బెడ్లు లేవని చెప్పి లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ఆసుపత్రుల మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక ఆసుపత్రిని చూసుకుంటే భౌతిక దూరానికి సంబంధించి ఫిజికల్ డిస్టెన్స్ కు రోజుకు 2,500 రూపాయల బిల్లు వేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి ఈరేళ రాజేందర్ స్వయంగా ఆదేశించడం జరిగింది. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 1,000 వరకు వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఆ 1,000 ఫిర్యాదులకు సంబంధించి ఎక్కువగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న వాటికి సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులపై పూర్తిగా నిజాల పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి ఆ కమిటీకి కూడా ఆదేశించడం జరిగింది. అనుష్ రైట్, థ్యాంక్ యూ విక్రమ్.